ఉద్యోగం కావాలయ్యా నీకు? ఏ ఉద్యోగం నేను చేస్తాను సార్? ఏం చదివావు? డిగ్రీ చదివాను సార్. సర్టిఫికేట్ ఉందా? లేదు సార్. సర్టిఫికేట్ లేనప్పుడు డిగ్రీ అని చెప్పుకోవడం ఎందుకు? పిహెచ్డీ అని చెప్పుకో. నేను నిజంగానే డిగ్రీ చేశాను సార్. ఓకే, డిగ్రీ చేశావు, నువ్వు నాకు ఏ పని చేస్తావు చెప్పండి సార్? ఏమైనా చేస్తాను. సరే, ఏం చెప్తే చేస్తావా? చేస్తాను సార్. అయితే మంచి ఫిగర్ని సెట్ చేస్తావా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సోమ మనవే కదా? అవును సార్, నేనే. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా అపాయింట్ చేశాను, రేపటి నుంచి మోడల్ గెస్ట్ హౌస్ పంపించు. ఈ పర్సనాలిటీ కూడా సెక్యూరిటీ గార్డ్ ఏమిటి సార్? జనాలు చూస్తే నవ్వుతారు. ఊర కుక్క సింహంలా ఏనుగులా ఉండక్కర్లా, నాలుగు ఎంగిలి మెతుకులు తిని పడి ఉండాలా, ఎవరైనా వస్తే బౌ బౌ అనాలా, అలాంటిదే ఈ గార్డు ఉద్యోగం. దీనికేమి బ్రూసులీలు జాకీ చాలు అక్కర్లా, మనోడు చాలు. ఏమయ్యా? థ్యాంక్స్ సార్. డార్లింగ్, ఎత్తుకో చెప్పులు. పడతేస్తాలే, చెప్పులు తేరా. సార్, ఆ కాల్ పెట్టిన సార్. శివ, సోంబాబు, నువ్వేంటి ఇక్కడ ఇలా? నా పరిస్థితి తారుమారైందా. లేరా, అది వదిలే, లీవ్ ఇట్. శివ, మన బ్యాచ్ లో నుంచి నువ్వు బయటకు వచ్చి బాగుపడ్డావు, నేను అలాగే ఉండి ఇలా అయిపోయా. రై, అదంతా మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. చిండుగురు ఫుల్గా వేసేయాలి. చల్లగా వీరే గురు, మెల్లగా అన్ని మర్చిపోవచ్చు. వద్దురా, నాకన్నీ గుర్తుండాలి. గుర్తుంచుకుంటే బాధపడతావు గురు. గుర్తు పెట్టుకుని బాగుపడాలి. టైం కలిసి రాకపోతే ఎవరికైనా ఇంతే బాసు. టైం వేసేసేవాడికి టైం కలిసి రాదురా, నేను అలా చేశాను, అందుకే ఇలా అయింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది బాసు. ఒక్క నెల రోజులు నా రూమ్లో ఉండి రిలాక్స్ అవ్వు, ఆ తర్వాత నీ ఫ్యూచర్ గురించి ఫ్రెష్ గా ఆలోచిద్దాం. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేనురా, ఏదో చేయాలి. నాకేదైనా జాబ్ చూడరా. నీ జాబ్ సంగతి తర్వాత, ముందు నా జాబ్ పోయేట్టుంది. అదేంటి? మా కంపెనీ తరపున 10 రోజుల్లో 100,000 సమ్మాలి, లేకపోతే నా జాబ్ పోతుంది. ఇప్పటికే 5 రోజులు గడిచిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా ఉంది బాసు. ఇలాంటి ఫిగర్స్ డాన్స్ చేస్తూ పబ్లిసిటీ చేస్తే నీ కండోమ్ స్టాక్ 1 డేలో అయిపోతారా? ఐడియా సూపర్ బాసు, రేపే ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి నీ సహాయం కూడా కావాలి. తప్పకుండా. ఈ బస్సు వస్తుందో సస్తుదో ఎండగా ఉంది. ఏం బాసు, ఒక్క ఐడియాతో స్టాక్ అంతా అమ్మిచ్చేసావు, చాలా థ్యాంక్స్ బాసు. దాండే ఉందిరా నా జాబు. తప్పకుండా. ఓకే బాస్. కార్లో ఫైర్ రా. చెప్పట్రా, నా కారు మీద రాయేసింది. ఎవడది మంటలు ఎక్కువైతున్నాయి బాసు. సార్, మీ కారు ఫైర్ అవుతుంది సార్, మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, రాయేస్తే ఆగుతారని నేనే వేశాను సార్. సారీ సార్. ఇది నా చెట్టు పెట్టి కారయ్యా, పెట్రోల్ ట్యాంక్ అంటుకుంటే పెద్ద ప్రమాదం జరిగింది. బాబా నిరూపణలో కాపాడలేదు. ఓకే, టేక్ దిస్ ప్లాన్ చెక్. ఓకే సార్, నాకు ఏదైనా జాబ్ ఇప్పించండి సార్. వచ్చి రండి, కలుసుకో. అట్లాగే సార్. ఆల్ ది బెస్ట్.
కంగ్రాట్స్ బాస్, ఆల్ ది బెస్ట్. రే, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? అటెండ్ రండి. ఎవరిచ్చారా జాబు? డాడీ, వాడికి జాబ్ ఎందుకు ఇచ్చారు? ఎవరు? ఓ, ఆ కొత్త టెండరా? అతను నాకు మొన్న యాక్సిడెంట్ కాకుండా పెద్ద గండం తప్పించాడమ్మా. డాడీ, వాడు శ్రీకాకుళంలో విగ్రహాలు దొంగతనం చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. ఆ సంగతి అతను చెప్పాడమ్మా. నిర్దోషని వదిలేశారట, నా ప్రాణం కాపాడాడు. తన గురించి నిజాయితీగా నిజం చెప్పాడు, అందుకే అతను ఉద్యోగం వచ్చానమ్మా. వాడు పెద్ద సోమేరు డాడీ. ఇంతకు ముందు అతను సోమేరు తరం గురించి చెప్పాడమ్మా. ఇక నుంచి కష్టపడదాం అనుకుంటున్నాను, ఏదైనా జాబ్ ఇవ్వమన్నాడు. బ్లాంక్ చెక్ రూపాయలు తీసుకునేదమ్మా. డాడీ, వాడు వేస్ట్ ఫెలో. కూల్ బేబీ, అతని గురించి ఇంతకన్నా డిస్కస్ చేస్తే మనం వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. అతని వర్క్ లో మిస్టేక్స్ కానీ సోంబేరితనం కానీ కనిపిస్తే జస్ట్ పంపించేద్దాం. ఓకే మేడం. ఏయ్ మేడం, ఈ కాంపౌండ్ అంతా ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది. ఆ బండరాయి ఎలా ఉంది? నీలాగే ఉంది. ఆ బండరాయిని పగలు కొట్టి అక్కడ పూల మొక్కల్ని పెంచాలి. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ బండరాయి ఇక్కడ ఉండకూడదు, ఉంటే నువ్వుండవు. అండర్స్టాండ్? తప్పక. వీడు మన రోహిణి మిరకల్స్ లో ఉండవలసిన వాడే. ఆ బండరాయి పగలకొట్టి ఈ పూల కుండీలు పెట్టాడంటే వాడు గ్రేటే. నీ పరీక్షలో గెలిచాడే. నిజంగా వాడి గ్రేటే. మనం పెట్టే కష్టాలన్నీ పడుతూ పారిపోకుండా ఉన్నాడు. వాడి గ్రేట్నెస్ ఏంటో నేను తెలుస్తాను. నువ్వు వెళ్ళి మోటార్ ఆఫ్ చేవే. ఓకే. నువ్వు వెళ్ళి లేడీస్ టాయిలెట్ లో వాటర్ లేదు, వెళ్ళి తీసుకురమ్మని చెప్పు. రండి రండి, త్వరగా రండి. పోసేయండి, సెల వదిలిపోతుంది. వస్తున్నాడి, పదండి. లేదు, జాగ్రత్త జాగ్రత్త. నీకు ఏమైనా బుద్ధి ఉందా? అతనితో బండ కొట్టించడం ఏమిటి, మోటార్ ఆఫ్ చేసి వాటర్ పైకి పోయించడం ఏమిటి? అతను చేయి చూడు ఎలా అయిపోయిందో. నీకన్నా బ్రెయిన్ ఉండొద్దు, వాడు ఏం చెప్తా చేయడానా? వాళ్ళు తప్పేం లేదు సార్, బద్దకస్తుడికి పని ఎక్కువ అని మా ఊళ్ళో పెద్దోడు చెప్పేవాళ్ళు. పర్లేదు సార్. ఇంకా చూస్తారే, అతనితో తప్పు చేయించాలని మీరు తప్పు చేయకండి. వెళ్ళండి.